భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద ఘోషణలు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామికి ప్రత్యేక పూజలు చేసి వినతసుత వాహన కీర్తన, ఆరాధన, శ్రీరామ షడక్షరి మంత్ర సంపుట్ని అష్టోత్తర శతనామోత్సవం నిర్వహించారు. కస్థానాచార్యుల ద్వారా దర్శన ప్రవర్తన చెప్పారు. అనంతరం 108 ఒత్తులతో హారతినిస్తూ శరణాగతి గత్య వినపం చేశారు. ఇక పూజారులు ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకున్నారు. అందరూ దర్శనాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ముఖం భోజ మండనీయ ప్రభాకరాజ నమః. రాజాధిరాజ రాజేంద్ర రమణీయ గుణాకరాజ నమః. రావణాధిపథోద్యుక్త విజృంభిత పరాక్రమాజ నమః. రాగేంద్రకాగ్ని విమల నేత్ర త్రయ విభూషితాజ నమః. రాత్రింజరౌఘమత్తేభ వినిర్భేద మృగేశ్వరాజ నమః. రాజత్సౌదామినీ తుల్య దివ్య కోదండ మండనాజ నమః. రమా మనోజ్ఞ వక్షోజ దివ్య గంధ సువాసితాజ నమః. రాక్షసేశ్వర సంసేవ్య దివ్య శ్రీపాద పంకజాజ నమః. శ్రీరామాయ నమః.